తెలంగాణ రాష్ట కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ది కోసం 25 కోట్లు తీసుకువచ్చారు. 28వ డివిజన్ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్లో 90 లక్షలతో ముత్తుస్వామి కాలనీలో 240 మీటర్లు సీసీ రోడ్లు, రేణుకానగర్ లో 210 మీటర్ల సీసీ రోడ్లు, ఆదర్శ్ నగర్ లో 200 మీటర్ల సీసీ రోడ్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేటర్ నిహారిక గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం హయాంలో మల్లారెడ్డి సహకారంతో డీజిల్లో అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్న కాలనీలో ప్రజలు కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, జేఎంసీ బీఆర్ఎస్ అధ్యకులు కొండల్ ముదిరాజ్, ఉపాధ్యకులు బాచపల్లి రమేష్ చారి, బీఆర్ఎస్ నాయకులు వడ్డెర వెంకటేష్, 28వ డివిజన్ అధ్యకులు బూడిద వెంకటేష్, ఎస్సీసీల అధ్యకులు కిషోర్, కిరణ్, మహిళా అధ్యకురాలు ఎం మంజుల, ఉపాధ్యకులు రవి, దివాకర్, మల్లేష్, శ్వేత, సుధా, ఎల్లమ్మ, గణేష్, మల్లేష్, పర్వతాలు, ఐలయ్యరాజు, శివస్వామి, శేఖర్ కృష్ణ మహిళలు పాల్గొన్నారు.